బుద్వెల్లో ఎకరా నలభై ఒక్క కోట్ల రూపాయలు బుద్వెల్లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో అత్యధికంగా నలభై ఒక వేల రెండు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు పలికింది వంద ఎకరాలను పద్నాలుగు ప్లాట్లుగా డివైడ్ చేసి గురువారం ఆన్లైన్లో వేలం వేయగా ప్రభుత్వానికి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం ఆదాయం వచ్చింది బుద్వెల్ భూములు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములు నాలుగు వందల యాభై ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ భూములు మూడు వందల ఎకరాలు ఈ రెండున్నాయి ఇప్పుడు అమ్మేటి అది ఇవన్నీ అమ్మాయికి ఏ అమ్ముతున్నారు ఏముండయిగా గృహలక్ష్మి స్కీమ్ స్కీమ్ కు పదిహేడు లక్షల అప్లికేషన్లు గృహలక్ష్మి పథకానికి లక్షలు అప్లికేషన్లు వచ్చి దళితులకు దళితులకు మూడు ఎకరాల భూమి భూమికేం భూమి లేదంటున్నాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన అమ్మకతింతకు ఏది పుట్టినాలు బుక్కిత్తందుకు వట్టిగా మాత్రం భూమి దొరుకుతా ఉంది కేసీఆర్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏందమ్మా మనమైకి కెసిఆర్ అభిప్రాయం కేసీఆర్ పరిపాలన పైన కేసీఆర్ ఎక్కడ భూములు కనబడితే అక్కడ కబ్జాడు కేసీఆర్ కబ్జానే అది ఇంకోటి వచ్చేసి కేసీఆర్ కి ఎక్కడ భూమి దొరికినా భూమిని అమ్ముకొని ఆ దోచుకొని ఇప్పుడు ఈ ఇది గృహలక్ష్మి స్కీమ్ అనేది పెట్టిండు అది పెడితే దానికి ఎంత అప్లై చేస్తున్నా ఆన్లైన్ లో ఎంత డబ్బు తింటున్నాడు

మీ సెంట్రల్ ని ఖతం చేసిండు కదా వరంగల్ వరంగల్ సెంట్రల్ జైలు కోట్ల రూపాయలను అది మనకి ఇక్కడ దొరకకుండా మహారాష్ట్ర పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో వేసుకున్నాడు పూణేకి వెళ్ళి అక్కడ కుదబెట్టుకొని తీసుకొచ్చుకున్నాడు ఈ కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైల్ నే కూడా పెట్టి వచ్చిందట మహారాష్ట్ర నీళ్ళని అమ్ముకుంటాడు నీళ్ళను కూడా అమ్ముకుంటాను మిషన్ బగిదర్ అనేసి పెట్టేసి ఆ నీళ్ళని కూడా అమ్ముకుంటాను నేనే ఇంకెక్కడ చేస్తాడు అందులో ఇప్పుడు జైల్లో ఎంతో మంది క్రిమినల్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు క్రిమినల్స్ ఉంటారు వాళ్ళని అసలు ఆ జైల్లో పెట్టితే అంతమంది వాళ్ళని వేరే వేరే దగ్గరికి తరలించినప్పుడు అది కూల్చి వేసినప్పుడు ఆ అప్పు తీసుకొని ఎక్కడెక్కడో అప్పు గురించి ఎందుకు బయట పెట్టలేదు అప్పు తీసుకున్నా జైలు కోసం ఆ జైలు కుదబెట్టిన ఇంత అప్పు తీసుకున్నా కేసీఆర్ ఒక మాట చెప్తే మనిషి ఆ మాట కట్టుబడి ఉండాలి ఏమన్నా గతంలో పండి గుడిసెలు ఇప్పుడు ఆ గుడిసెలు కూడా కదా మొత్తం అతడికి వీక్ పడేసి